గుంటూరులో సిచ్యువేషన్ ని తెలుసుకుందాం. మా ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు అక్కడి నుంచి వివరాలు అందించడానికి. నాగరాజ్, ఏంటి సిచ్యువేషన్ అక్కడ? ప్రస్తుతానికి అయితే ఇప్పటికే ఏజెంట్లంతా కూడా కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం అయితే విజువల్స్లో చూడవచ్చు ఏ స్థాయిలో వాహనాలు వస్తున్నాయో, అభ్యర్థులు, అభ్యర్థులతో పాటు ఏజెంట్లు కూడా, అదేవిధంగా పోలింగ్ సిబ్బంది కూడా అందరూ ఒకేసారి పెద్ద ఎత్తున రావడంతో మనం యూనివర్సిటీ వద్ద ఏ స్థాయిలో వాహనాలు వస్తున్నాయో కూడా చూడవచ్చు. చాలా పెద్ద ఎత్తున కూడా వీళ్ళంతా కూడా కౌంటింగ్ సెంటర్ల వద్దకు చేరుకుంటున్న పరిస్థితిని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికే మూడంచెల భద్రతనైతే ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎవరిని కూడా అనుమతి లేని, పాసులు లేని వాళ్ళు ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. ఎక్కడికక్కడ బారికేడ్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా పోలీసులు పెద్ద ఎత్తున కూడా బారికేడ్స్ వద్ద ఉన్నారు. కొన్ని చోట్ల అయితే ముల్లకంచెలు కూడా ఏర్పాటు చేసి వాహనాలను అయితే రానివ్వట్లేదు. అదేవిధంగా సాధారణమైన పబ్లిక్, ఎందుకంటే అనుమతి లేకుండా ఎవరైనా సరే కౌంటింగ్ కేంద్రాలకు వద్దేస్తే మాత్రం వాళ్ళందరినీ కూడా అనుమతించడం లేదు. దాదాపు 2 కిలోమీటర్ల మేర కొన్ని చోట్ల అయితే ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. యూనివర్సిటీ నుంచి యూనివర్సిటీ పరిధిలోకి వచ్చే వాళ్ళందరినీ కూడా హైవే నుంచి తీసుకొస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న రహదారులన్నింటినీ కూడా ఇప్పటికే క్లోజ్ చేసి ఒకే మార్గం ద్వారా వీళ్ళందరినీ కూడా లోపలికి అనుమతిస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు కొద్దిగా ఏజెంట్లు రాక తగ్గినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే 6:30 గంటలకి మొత్తం కూడా రావాలని చెప్పి ఇప్పటికే ఏజెంట్లందరికీ కూడా చెప్పిన నేపథ్యంలో కొద్దిగా మనకి ఈ మనం ఏదైతే మెయిన్ ఎంట్రన్స్ వద్ద ఉన్నాం, ఈ ఎంట్రన్స్ వద్ద కొద్దిగా వాహనాల రాక అయితే తగ్గింది. ఇప్పటికే వచ్చిన వాళ్ళంతా కూడా ఆయా కౌంటింగ్ సెంటర్లకి పూర్తిగా వెళ్ళిపోతుంది. మనం చూస్తూ ఉన్నాం గుంటూరులోని ఏ నియోజకవర్గాలు ఉన్నాయో అవన్నీ కూడా, ఎటువైపు ఏ సెంటర్ నుంచి వచ్చేవాళ్ళు ఏ సెంటర్కి వెళ్ళాలి, వాటి రహదారి మార్గాలు ఏంటి అనేది కూడా స్పష్టంగా ఇక్కడ ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద కౌంటింగ్ సెంటర్లలోకి ఏజెంట్లు రాక అయితే దాదాపుగా పూర్తయిందనే చెప్పుకోవాలి. మరికొద్ది సేపట్లోనే ఏజెంట్లంతా కూడా ఆయా నియోజకవర్గాలకు వెళ్ళిన తర్వాత సిబ్బందితో ఒకసారి ర్యాండమైజేషన్ చేస్తారు. సిబ్బంది ర్యాండమైజేషన్ అయిన వెంటనే ఆయా కేంద్రాల్లో ఉన్న ఎవరైతే సిబ్బందితో పాటు ఏజెంట్లు కూడా ఉంటారు. మొదటిగా 8 గంటలకి పార్లమెంట్కి సంబంధించిన ఈవీఎంలతో పాటు పోస్టల్ బ్యాలెట్స్ కూడా ఓట్ల లెక్కి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 8 గంటలకి అయితేనేమో అసెంబ్లీలో పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అవుతుంది. కానీ 8:30కి ఈవీఎంతో కౌంటింగ్ ప్రారంభమవుతుంది కాబట్టి ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి అయితే పోలీసులు చాలా పెద్ద ఎత్తున, మనం ఎందుకంటే పల్నాడు జిల్లా కావచ్చు, గుంటూరు జిల్లా కావచ్చు, చాలా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అయితే ఇక్కడ మోహరించాయి. గతంలో ఏదైతే పోలింగ్ సమయంలో జరిగిన అల్లర్లను దృష్టిలో ఉంచుకొని భారీ భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే పల్నాడు జిల్లాలో 3,000 మంది పోలీసులను అయితే ఇప్పటికే మోహరించి ఉంచారు. ముఖ్యంగా ముఖ్యమైన నేతలు, మనం చూసినట్లయితే గుంటూరులో కావచ్చు, పల్నాడు జిల్లాలో కావచ్చు, ముఖ్య నేతల ఇళ్ల వద్ద కూడా పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు. చాలా పెద్ద ఎత్తున భద్రత అయితే ఏర్పాటు చేసి కేంద్ర బలగాలతో మోహరించిన నేపథ్యం మనకు ప్రస్తుతం కౌంటింగ్ సెంటర్ వద్ద కనిపిస్తుంది.